వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నిన్ననే రాజీనామా చేస్తారు అని చెప్పి మనం అనుకున్నాం. అయితే ఒక రెండు రోజులు ఆలస్యం అవుతుందేమో అని చెప్పి కూడా నిన్ననే మాట్లాడుకున్నాం. మనం అనుకున్నట్లే ఈరోజు ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేసేశారు. సరే, అధికారికంగా వైసీపీకి రాజీనామా చేస్తున్నాం, ఎమ్మెల్యే ప్రాథమిక ఏమంటారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అని ఇటువంటి మాటలు చెప్పలేదు. కానీ అధికారికంగానే చెప్పారు, ఇంకా నేను ఆ పార్టీలో ఉండను, అందులో ఉండను అని చెప్పి. అయితే క్లియర్ కట్గా పార్టీ నుంచి బయటకు వెళ్ళిన ఎవరైనా వెళ్ళడానికి కారణాలు చెబుతారు. కాబట్టి ఈయన చెబుతున్న కారణం ఏంటి అంటే, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, నా మాటలు వాళ్ళు దొంగచాటుగా వింటూ ఉన్నారు అని. నావే కాదు, వీళ్ళు జడ్జీల మా ఫోన్లు ట్యాప్ చేస్తారు, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫోన్లు ట్యాప్ చేస్తారు, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తారు, అందరి ఫోన్లు వీళ్ళు ట్యాప్ చేస్తారు అని చెప్పి మరికొందరిని కూడా ఇందులోకి లాగి మరింత మద్దతు కూడా కట్టుకునే ప్రయత్నం. ఇటువంటి ఆరోపణలు కూడా కొత్త ఏమీ కాదు, ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్న ప్రతిపక్షాలు ఇటువంటి ఆరోపణలు చేస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బెదిరించి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వైసీపీని అసలు నామరూపాలు లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నాలు గట్టిగానే జరిగాయి అని అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారు దీనికి కర్త కర్మ క్రియ అని చెప్పి జగన్మోహన్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చాలాసార్లు కామెంట్ చేసి ఉన్నారు కూడా. సరే, ఇప్పుడు నేను ఫోన్ ట్యాప్ చేశారా చేయలేదా అన్న విషయం ఎవరు కన్ఫామ్ చేయలేదు, ఎప్పటికీ కన్ఫామ్ అవ్వదు. ఏదో కాదు ఎవరి ఫోన్ ట్యాప్ చేశారా లేదా అన్న విషయం ఎప్పటికీ తెలియదు కూడా. సరే, ఇప్పుడు నేను బయటకు పోవడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఖచ్చితంగా కావాలి కాబట్టి ఆయన అయితే ఈ రీజన్ చెబుతూ ఉన్నారు. దానికి స్పష్టంగా ఆయన చెబుతూ ఉన్నది, నా ఫోన్ ఐఫోను, మా ఫ్రెండ్ ఫోన్ ఐఫోను, మరి ఇద్దరి ఐఫోన్లు అయినప్పుడు ఎట్లా రికార్డ్ చేయగలుగుతాం, రికార్డింగ్ పాసిబుల్ కాదు కాబట్టి నాకు ఇది ఫోన్ ట్యాప్ అని చెప్పి పక్కా చెబుతూ ఉన్నా. నాకు ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు తనే పంపించారు, అదిగో వాయిస్ మెసేజ్ ఉంది మీకు పంపుతా, అదిగో ఇది ఆయన నంబరు, ఆ నంబర్ ఇది, వాయిస్ మెసేజ్ మీకు పంపుతాను. రెండు ఐఫోన్ ఉన్నప్పుడు ఆయన ట్యాప్ చేసి పంపినట్లు ఇంక వేరే ఏముంటుంది, కాదు కూడదు ట్యాప్ అని చెప్పి మీ దగ్గర వ్యవస్థ ఉన్నాయి మీరు ప్రూవ్ చేయండి అని చెప్పి ఆయన అయితే అంటూ ఉన్నారు. వెరసి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెబుతున్నట్లు, సరే ఇప్పుడు వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారా లేకపోతే ఐఫోన్ రికార్డింగ్ చేయకపోయినా ఒక ఫోన్ ఉంది మాట్లాడుతున్నాం, స్పీకర్ ఆన్ చేసాం అనుకోండి, స్పీకర్ ఆన్ చేస్తే పట్టుకొని వినొచ్చు కదా, అంటే స్పీకర్ ఆన్ చేసి ఇంకో ఫోన్తో రికార్డ్ చేయొచ్చు, అది పెద్ద సమస్య లేదు. సరే, ఈయనది ఎట్లా చేశారని చెప్పి నేనేం జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. ఐఫోన్లో ఫోన్ రికార్డ్ చేయకుండా స్పీకర్ ఆన్ చేసి పక్కన ఇంకో ఫోన్లో రికార్డ్ చేయొచ్చు, రికార్డ్ చేసి ఎవరైనా కనుక పంపించి ఉండొచ్చు, ఆ ఆప్షన్ కూడా తెరిచే ఉంటుంది. లేదు ఏమైనా చెప్తున్న ట్యాప్ చేశారేమో తెలియదు, చేసినారని చెప్పలేము చేయలేరని చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు ఎవరు పెద్ద సుధపూసలు ఏమి లేరులేండి, అన్ని ఎవరున్నా అధికారంలో అదే పనిచేస్తారు, కేంద్రం అదే పనిచేస్తారు, రాష్ట్రాలు అదే పనిచేస్తాయి, ఎప్పుడు చూసినా ఏ ప్రభుత్వం మీదైనా ఇటువంటి ఆరోపణలకైతే కొదవేమీ లేరు. అయితే మొత్తం ఎపిసోడ్లో నాకు హైలైట్ అనిపించింది ఎక్కడ అనంటే, ఇంటెలిజెన్స్ చీఫ్ అట అదిగోనయ్యా నువ్వు ఆయనతో ఈ మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఆడియో పంపించారట. అబ్బా ఏం గొప్ప కళాకారులయ్యా, నిజంగా. నేను అనేది ఏంటంటే, ఫోన్ ట్యాప్ చేశారన్న కదా పక్కన పెట్టండి, లేదు అంటే ఐఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఇంకెవరన్నా రికార్డ్ చేసి వీళ్ళకి పంపించారా అన్న సంగతి పక్కన పెట్టండి, ఎట్లయినా కానివ్వండి, ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గరికి ఇటువంటి వాయిస్ మెసేజ్ వస్తే లేదా ఇటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు ఎవరికి ఇంటిమేట్ చేయాలి, ముఖ్యమంత్రి కార్యాలయానికి, ఇంటెలిజెన్స్ చీఫ్ కాబట్టి డైరెక్ట్గా సీఎంకే రిపోర్ట్ చేస్తారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రతిరోజు పొద్దున సీఎం దగ్గరికి వెళ్ళాలి, ఏం జరుగుతుందో చెప్పాలి, మళ్ళీ రావాలి, వాళ్ళ ప్రధానమైన డ్యూటీ అదే, కాలకృతులు ఎట్లయితే తీసుకుంటారో సీఎం దగ్గరికి వెళ్ళిపోయి అట్లా చెప్పాలి, నేరుగా ఇంటెలిజెన్స్ చీఫ్ రిపోర్ట్ చేసే సీఎంకే కదా, ఏదంటే ఆయనకు చెప్పాలి. ఈయన ఒకరి ఫోన్లో మాట్లాడుకున్న వాయిస్ స్వయాన ఇంటెలిజెన్స్ చీఫే ఒక రాజకీయ నాయకుడు, కొడమిరెడ్డి శ్రీధరెడ్డి గారు ఈరోజు ఈ పార్టీలో ఉంటారు, రేపు ఇంకో పార్టీలో ఉంటారు, లేకపోతే ఇంకో పార్టీలో ఉంటారు, ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక ఆధారాన్ని ఒక వ్యక్తికి పంపించేశాడు చూడండి, అబ్బా నభూతో నభవిష్యత్, అబ్బా ఏ బ్రహ్మాండమైన వ్యవస్థ ఏది, ఏ చిన్నపిల్లల ఆటనా ఇది, రాజకీయ నాయకుడికి పంపించేస్తారా ఒక ఇంటెలిజెన్స్ చీఫ్, అది ఎట్లనో రాని అండి ఆయనకు అట్లా పంపించేస్తారా, అబ్బాబా నా ఎంత గొప్ప మనుషులు ఉన్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ చుట్టూ, మామూలుగా చుట్టూ ఉన్న సలహాదారు లేకుండా పెట్టుకున్న టీమే పావులకు వరిగిన టీం అనుకున్నాం, వీళ్ళు కూడానా ఎవరైనా పంపిస్తారండి అట్లా, ఏదైనా వింటే పరోక్షంగా చెప్పడము లేకుంటే గమనించుకుంటూ ఈయన పార్టీ మీద వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకని చెప్పి 1x1 పవర్స్ కట్ చేసుకుంటూ రావడమో ఏదన్నా చేస్తారు. ఒక వ్యతిరేకంగా ఉన్న వ్యక్తికి దగ్గర నుంచి ఇంకో సాక్ష్యం ఇచ్చారా, ట్రిగ్గర్ చేసి పేల్ చేశాడు ఆయన. ఇన్ని రోజులు ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణలు చేశాయో అదే ఆరోపణలు నిజమైంది ఈయన దగ్గర సాక్ష్యమా అంటున్నారు. నిజమాపదం తేలాలంటే ఓ ఇంకా శతాబ్దం పడుతుంది, వేరే సంగతి. కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఫోన్ నుండి
ఒక వాయిస్ ఈయనకు ప్రూఫ్ పంపించారు చూడండి. అబాబాబాబా ఎంత బ్రహ్మాండంగా సిస్టమ్ నడుపుతున్నారయ్యా మీరు, ఎంత బ్రహ్మాండంగా ప్రభుత్వం నడుపుతున్నారయ్యా మీరు. మరి వీళ్ళు సమాధానం చెప్పాలి. ఆ ఇంటెలిజెన్స్ చీఫ్కి ఎక్కడి నుంచి ఆ మెసేజ్ వచ్చింది? నిజంగానే ఫోన్ చేయాలన్నా ట్యాప్ చేస్తున్నారా? ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సమాధానం చెప్పాలి. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి కాదు, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఆయన. ఇట్లా ఇట్లాంటి తప్పు ఇట్లాంటి పనులు ఎవరన్నా చేస్తారా అండి? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, మీ కష్టము మీ బాధలు ఏందో కాసేపు పక్కన పెడితే చాలా చిత్తశుద్ధితో దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారేమో కానీ మీరు పెట్టుకున్న టీములు ఉన్నాయి చూడండి. పొలిటికల్గా పెట్టుకున్న టీములు కావచ్చు మీ చుట్టూ, అడ్మినిస్ట్రేటివ్ పరంగా పెట్టుకున్న టీములు కావచ్చు, సలహాదారు రూపంలో పెట్టుకున్న టీములు కావచ్చు, మరికొన్ని మరికొన్ని పదవులు అనిపించే వాళ్ళు కావచ్చు. వాళ్ళ వల్ల మీకు రూపాయి లాభం ఉండదండి అని నేను చాలాసార్లు చెప్పాను. సొంత పార్టీ ఎమ్మెల్యే ట్యాపింగ్ ఆరోపణలు, సైడ్ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ చీఫే పంపించాడని చెప్పి ఇంత పగడ్బందీగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు అంత కాన్ఫిడెంట్గా అంటే ఈ ప్రెస్ మీట్కి ఆధారం ఇంటెలిజెన్స్ చీఫ్ ఇచ్చిన వాయిస్ ఎక్కడొచ్చిందంట అంటే వీళ్ళు మాట్లాడుకుని మళ్ళీ ఎవరికే పంపించారట. ఒకవేళ మనం ఎవరైనా మాట్లాడుకున్నది మనకు తెలిసింది అనుకోండి, తెలుసులే ఏం మాట్లాడుతున్నావు, అట్లంటున్నావు ఇట్లంటున్నావు, ఇదంతా కరెక్ట్ కాదు, అది ఇది అని చెప్పి అంటాం కానీ అదిగో నువ్వేం మాట్లాడావు చూడు అని చెప్పి మనమే మెసేజ్ పంపిస్తామా? చూడండి, ఇదని ఇద్దరు వ్యక్తుల మధ్య కథ, వ్యవస్థల్లో ఒక ఎమ్మెల్యేకి ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ మధ్య వ్యవహారం, ఇట్లాంటి తప్పులు ఎవరైనా చేస్తారా? అబ్బాబాబాయ్ ఏం కళాకారులయ్యా మీరు నిజంగా. అరే